పురపాలక సంఘ పరిధిలో ఈ రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా శేఖర్ కొంచెం డౌన్ చేయండి। గౌరవ పురపాలక శాఖ మంత్రులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు తను ఇచ్చినటువంటి 63 కోట్ల నుంచి ఈ రోజు తుఫిడికో అమౌంట్ 14th ఫైనాన్స్ ఎస్ఎఫ్సి అదే విధంగా పట్టణ ప్రగతి నుంచి ఈ 3 కోట్ల 33 కోట్ల 3 లక్షల రూపాయలతోని ఈ సిసి రోడ్లు గాని అదే విధంగా సాయిబాబా గుడికి నేషనల్ హైవే ఓల్డ్ నుంచి సాయిబాబా గుడి వరకు బీటీ లైన్ 100 మీటర్స్ బీటీ లైన్ అదే విధంగా బీటీ రోడ్ ముఖ్యంగా కామారెడ్డి పురపాలక సంఘంలో ఈ 3 కోట్ల పనులతో పాటు ఇంకా జరుగుతున్నటువంటి 60 కోట్ల పనులు కొద్ది నెలల కాలంలోనే పూర్తి చేసి కామారెడ్డి పట్టణ ప్రజలకు అందమైనటువంటి రోడ్లను అందించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందియాలని లక్ష్యంతోని చైర్మన్ వైస్ చైర్మన్ అదే విధంగా కౌన్సిలర్స్ అధికారులందరి సహకారంతోని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కేటీఆర్ ఇచ్చినటువంటి చోరవతోని ముందుకు సాగుతూ ఉన్నాం। గతంలో ఎన్నడి లేని విధంగా చక్కటి బిల్డింగ్ను తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టుకోవడం జరిగింది। అంతకుముందు చూసాం ఇక్కడ పాత బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందన్న భయంతో మనం గడిపినాం। దాన్ని ఇలా బ్రహ్మాండంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇలా చక్కటి బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదే విధంగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా టెండర్స్ పూర్తయినాయి। ఇలా 6 కోట్ల రూపాయలతోనే ఆడిటోరియం ఒక 3-4 మాసాలలో కాలేజీ గ్రౌండ్లో పూర్తి అవుతూ ఉంది। ఇంకా చాలా కార్యక్రమాలను వచ్చే రోజుల్లో చేసుకొని జిల్లా కేంద్రమైనటువంటి కామారెడ్డి పరిపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి శత విధాల మేమందరం కలిసికట్టుగా ప్రజాప్రతినిధులము కౌన్సిలర్స్తో సహా అదేవిధంగా అధికారుల సహకారంతోనే సీనియర్ సిటిజన్స్ సహకారంతోనే పట్టణ యువకులు అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాం। మన కామారెడ్డి జనాభా పట్టణ జనాభా పెరిగింది కాబట్టి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏదైతే రేన్స్ నుంచి చెత్త తోడేయడానికి ఇబ్బంది అవుతుందని ఇలా 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కంపాక్టర్ అనే మిషన్ని చూస్తూ ఉన్నాం। దీని పక్కనున్న కంపాక్టర్ మిషన్ మోర్లలో టైప్ వేసేస్తే అదే లాగి తీసుకొని మళ్ళీ మనకు ఏదైతే కేసంపల్లి దగ్గరుందో అక్కడ వదలడానికి ఇది ఉంది। అదేవిధంగా బల్బ్స్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది। ఎన్నికల సిస్టంలో పెడితే ఒక్క రెండు బల్బులు పెట్టాగానే అలసిపోతూ ఉన్నారు। దానికోసం ఇలా స్కై లిఫ్ట్ను కూడా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా స్కై లిఫ్ట్ కూడా తీసుకురావడం జరిగింది। గతంలో మనకు అవసరం ఉంటే నిజామాబాద్ కార్పొరేషన్కి వెళ్ళి తెచ్చుకునేది। మనం ఆర్థికంగా నిలదొక్కున్నాం। నిన్ననే మళ్ళీ 3,80 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మన పురపాలక సంఘానికి। దానికి ఇచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి చోరవతోని స్ఫూర్తితోని ఏ రకంగా నూతనటువంటి ఉరవడిలో సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు పోవాలనే ఆశతోని ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। ఈ తుఫిడికోతోని ఎస్ఎఫ్సితోని పట్టణ ప్రగతి నిధులతోని వచ్చే రోజుల్లో కామారెడ్డి పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి మా అందరం కలిసికట్టి ముందుకు పోతామని పెద్దల సహకారం తీసుకొని కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం। జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్।